అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్ని అందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు. సమస్యాత్మక నేలలు యాజమాన్యం. చెరకులో జీవన ఎరువుల వాడకం. వేసవిలో చీని నిమ్మ తోటల్లో తేమ సంరక్షణకు చర్యలు. తీపిని పంచే వాణిజ్య పంట చెరకు. చెరకు సాగు విస్తీర్ణానికి తగ్గట్లుగా రైతులు దిగుబడులు సాధించలేకపోతున్నారు. దీనికి యాజమాన్య లోపం ఒక కారణమైతే అధిక మోతాదులో వినియోగించే రసాయన ఎరువుల వాడకం మరో కారణం. దీన్ని అధిగమించాలంటే రైతులు రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి సేంద్రియ జీవన ఎరువుల వాడకానికి ప్రాముఖ్యతనివ్వాలి. జీవన ఎరువుల్లో ముఖ్యంగా అజటోబ్యాక్టర్, అజోస్పైరిల్లం వంటివి నత్రజనిని స్థిరీకరిస్తాయి. అలానే ఫాస్ఫోబాక్టర్ అనే జీవన ఎరువు నేలలోని భాస్వరాన్ని కరిగించి మొక్కలకు అందిస్తుంది. వీటిని వాడటం వల్ల నత్రజని, భాస్వరాన్నిచ్చే రసాయన ఎరువులను 20-30% వరకు తగ్గించుకోవచ్చు. ఫలితంగా సాగు ఖర్చులు తగ్గడమే కాకుండా నాణ్యమైన దిగుబడులను పొందే అవకాశం ఉందంటూ చెరుకులో జీవన ఎరువుల వాడకం గురించి తెలియజేస్తున్నారు విశాఖ జిల్లా అనకాపల్లి వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ టి శ్రీలత. జీవన ఎరువు అన్న విషయానికి వస్తే, జీవన ఎరువు అనేది ప్రత్యేకమైన ఎరువు కాదు. ఇది సూక్ష్మజీవుల సముదాయం. నేలలోన ఒక పిడికెడు మట్టిని కనుక పరిశీలించినట్లయితే అందులో కొన్ని కోట్ల సూక్ష్మజీవులు ఉంటాయి. ఇవి పంటకి బాగా మనం వేసిన ఎరువుల్ని సమర్థవంతంగా వినియోగించడానికి నేలలోని లభ్యం కాని రూపంలోని భాస్వరాన్ని కానీ ఇతర పోషకాలను కానీ లభ్యమయ్యే రూపంలోనికి మార్చి తద్వారా మొక్కల వేర్లు గ్రహించుకోవటానికి సహాయపడతాయి. మనము క్రమేణా సేంద్రియ ఎరువు వాడకం బాగా తగ్గించేయటం వలన నేలలో సూక్ష్మజీవుల సంఖ్య బాగా తగ్గిపోయి మనం వేసే ఎరువులు కూడా సక్రమంగా సద్వినియోగం కావటం లేదు. కాబట్టి ఈ సూక్ష్మజీవుల్ని కృత్రిమంగా నేలకు అందించడాన్నే ఈ జీవన ఎరువులు, బయోఫర్టిలైజర్స్ అంటాం. ఈ జీవన ఎరువులు చెరకు పంట విషయానికి వస్తే అజిటోబ్యాక్టరు లేదా అజోస్పైరలం అనే జీవన ఎరువులను నత్రజని స్థిరీకరించడానికి, అలాగే మైకోరైజా అనే జీవన ఎరువుని నేలలోని కరగన రూపంలోని భాస్వరాన్ని కరిగించడానికి, అదే రకంగా ఫాస్ఫోబ్యాక్టీరియా అనే జీవన ఎరువును కూడా నేలలోని కరగన రూపంలోని భాస్వరాన్ని కరిగించి మొక్కకు అందించడానికి విరివిగా వాడుతున్నాము. దీన్ని ఏ రకంగా వాడుకోవాలంటే నత్రజని స్థిరీకరించే జీవన ఎరువులు అంటే అజిటోబ్యాక్టర్ కానీ అజోస్పైరిలం కానీ, ఈ జీవన ఎరువును ఎకరానికి 2 కేజీలు ఒక 100 కేజీల గత్తంలో కలిపి ముందు మొక్క ముచ్చి నాటుకున్న తర్వాత జీవతడి ఇచ్చినప్పుడు చాళ్లలో చల్లుకోవాలి. అలాగే 2వ విడతగా ఇంకో 2 కేజీల జీవన ఎరువును మనం ఎకరానికి గత్తంలో కలుపుకొని 40-50 రోజులప్పుడు అంటే గుప్పు చేసుకునేటప్పుడు, నేలకు మట్టి ఎగదోసుకున్నప్పుడు కలుపుకునేటట్లయితే మొక్కలు బాగా వాతావరణంలో నత్రజనిని స్థిరీకరించి ఈ సూక్ష్మజీవులు మొక్కలకు బాగా అందించి పోషకాలని గ్రహించడానికి తద్వారా చెరుకు దిగుబడి పెరగడానికి బాగా దోహదపడతాయి. అదేవిధంగా మైకోరైజాన్ తీసుకుంటే ఇది ఎకరానికి 10 కేజీలు వేసుకుంటే సరిపోతుంది. అలాగే ఫాస్ఫోబ్యాక్టీరియా ఇది నేలలోని కరగన రూపంలోని భాస్వరాన్ని కరిగించి మొక్కకి అందుబాటులోకి తెస్తుంది. ఈ జీవన ఎరువులను కూడా మనం జీవతడి ఇచ్చే ముందు
అలాగే 40 నుండి 50 రోజులకి గుప్పు చేసుకునేటప్పుడు కనుక కలిపి వేసుకునేటట్లయితే ఇవి సమర్థవంతంగా ఉపయోగించుకొని రాను రాను మళ్ళా నేలలు ఆరోగ్యవంతంగా తయారయ్యి సూక్ష్మజీవుల సంఖ్య పెరిగి చెరుకు దిగుబడులు బాగా పెరగటానికి అవకాశం. ఈ జీవన ఎరువులను వాడుకోవటం వలన దాదాపు 25% వరకు రసాయనిక ఎరువులని వాడుకను బాగా తగ్గించుకోవచ్చు. అదే రకంగా ఇది జీవమున్న పదార్థం కాబట్టి ఈ జీవన ఎరువుల వాడకంలో ఖచ్చితంగా జాగ్రత్తలు పాటించాలి. దానిపైన ముద్రించిన గడువు తేదీని తప్పనిసరిగా చూసుకోవాలి. ద్రవ రూపంలోని జీవన ఎరువులైతే దాదాపు 2 సంవత్సరాల వరకు వాటికి గడువు తేదీ ఉంటుంది. కానీ ఘన రూపంలోని జీవన ఎరువును మాత్రం తయారు చేసిన తేదీ నుండి 6 నెలల లోపల మాత్రమే వాడుకోవాలి. అలాగే దీనిని ఎక్కువ ఎండ తగిలిన ప్రదేశంలో కానీ బాగా చల్లని ప్రదేశంలో కానీ కాకుండా మన రూము వాతావరణంలో ఉంచుకోవాలి. అంతేకాకుండా మనం వాడినప్పుడు నేలలో సరిపోయినంత తేమ ఉన్నట్లుగా చూసుకోవాలి. అలాగే ఈ జీవన ఎరువును నేరుగా పొలంలో కాకుండా గత్తంలో కలిపి కనుక వేసుకునేటట్లయితే వీటి వినియోగం సమర్థవంతంగా ఉంటుంది. దాదాపు 150 నుండి 200 రూపాయలు మాత్రమే ఈ జీవన ఎరువులు వాడడం వల్ల ఖర్చైనా దీనిని వరుసగా 3-4 సంవత్సరాలు వాడుకున్నట్లయితే నేల ఆరోగ్యం బాగుండి నెమ్మది నెమ్మదిగా చెరుకు పంట దిగుబడులు పెరగడానికి ఆస్కారం ఉంది. ఇటీవలి కాలంలో రైతులు ఎదుర్కొంటున్న అతి సాధారణ సమస్య నేలను చౌడు బారటం. ఎన్ని రకాల ఎరువులు వేసినా పంట దిగుబడి అంతంత మాత్రంగానే ఉంటుందన్నది అనుభవం అవుతూనే ఉంది. భూమిలో సారం లోపించినా, స్థితిగతులు అనుకూలంగా లేకపోయినా సరైన దిగుబడులు సాధించలేం. నేలలో ఉండే సహజ పోషకాలైనా, మనం అందించే సేంద్రియ రసాయన ఎరువులనైనా మొక్కలు ఉపయోగించుకోవాలంటే నేలలు అనుకూలమైన స్థితిలో ఉండాలి. సాగులో అన్ని యాజమాన్య పద్ధతులు పాటించినప్పటికీ మేలైన దిగుబడులు సాధించలేకపోతున్నామంటే నేలలో లోపం ఉందేమో గమనించుకోవాలి. సమస్యాత్మక నేలలు ఆమ్ల, కారు చౌడు, పాల చౌడు అని 3 రకాలుగా ఉంటాయి. చౌడు గుణం ఎంత ఉందో భూసార పరీక్షల ద్వారా నిర్ధారించుకుని తగిన యాజమాన్య చర్యలు చేపట్టడం ద్వారా వాటిని బాగు చేసుకునే అవకాశం ఉంది. సమస్యాత్మక నేలల యాజమాన్యం ఎలా చేపట్టాలో శ్రీకాకుళం జిల్లా ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ జే జగన్నాథ నుంచి తెలుసుకుందాం. మంచి పంటలు పండాలి అంటే భూమి ఆరోగ్యవంతంగా ఉండాలి. ఇక్కడ కీలకమైనటువంటి అంశం ఏంటంటే భూమిలో ఉండేటటువంటి వదదని సూచి అంటే పిహెచ్ అంటాం, అది ఇక్కడ కీలకంగా మారుతుంది. సాధారణంగా మనకి అధిక వర్షపాతం ఎక్కువగా ఉండి భూమిలో ఉండేటటువంటి లవణాలన్నీ కూడా ఆ వర్షపు నీటిలో కరిగి ఆ ప్రాంతాలకు వాళ్ళు తలం కూడా 1% కంటే ఎక్కువగా ఉండటం వలన ఆ నీరంతా కూడా మైదానపు ప్రాంతం వైపు ప్రవహిస్తుంది. కనుక ఈ లవణాలన్నీ కూడా భూమిలో ఉండే లవణాల నీటిలో కరిగి మైదానపు ప్రాంతాలకి వైపుగా చేరటం వలన ఆ ప్రాంతాల్లో లవణాల తాలూకా గాఢత తగ్గి వదజన సూచి అనేది బాగా పెరుగుతూ ఉంటుంది. సాధారణమైనటువంటి భూమి అనుకుంటే వదజన సూచి ఎంత ఉండాలి? 6.5 నుంచి 7 మధ్యన ఉండాలి. ఈ 6.5-7 మధ్యలు ఉంటే భూమిలో అన్ని పోషక పదార్థాలన్నీ కూడా మొక్కలకు లభించడానికి అవకాశం ఉంది. మరి ఈ ఉదజన సూచన అంతటినీ కూడా మరి సాధారణమైనటువంటి స్థితికి తీసుకురావాలి అంటే సాయిల్ అక్కడ ఉండే భూమిని పరీక్షా కేంద్రానికి పంపించి అక్కడ పరీక్ష చేయించుకొని మనము ఈ ఉదజన సూచి సాధారణ స్థాయికి అంటే 6.5 నుంచి 7 మధ్యలు తీసుకురావడానికి ఎంత పరిమాణంలో సున్నం అనేది అవసరం ఉంటుందో లెక్కగట్టాలి. ఉదాహరణగా చెప్పుకున్నట్లయితే మామూలుగా తేలికపాటి భూముల్లో ఉదజన సూచి 500 అనుకుందాం అనుకో, అప్పుడు మనకి ఎంత పరిమాణంలో సున్నం అవసరం ఉంటుంది అంటే 1650 కేజీలు 1 హెక్టార్కి అనమాట అవసరం ఉంటుంది. అయితే ఇక్కడ మనము పొటాషియం ఎరువు వేసేటప్పుడు మాత్రము మొదటి దఫాగా వేయకుండా మనము 2వ దఫాగాను 3వ దఫాగాను వేసుకోవాలి. అంటే మొదటి దశలో వేసుకున్నప్పుడు ఏంటంటే ఆ సున్నానికి ఈ పొటాషియానికి మరి పడదు, కనుక మనము ఇందులో తగిన చర్యలు మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరి 2వ రకమైనటువంటి నేలలు ఉప్పు నేలలు అంత సోడిక్ సాల్స్ సెలైన్ సాల్స్ అంటాం. అంటే ఈ సెలైన్ సాల్స్ అంత అర్థం ఏంటి, ఇందులో ఎక్కువగా సోడియం అంటే ఉప్పు అనేది ఏంటంటే ఎక్కువ పరిమాణంలో ఉంటుంది.
నీటి లభ్యత తక్కువగా ఉండేటప్పుడు, వర్షాలు తగ్గిన తరువాత ఈ ఉప్పు అనేది ఆ భూమిలో ఉండేటటువంటి సన్నని నాళాల ద్వారా పైకి చేరి మనకి భూమి పైన మనకి తెల్లగా కనిపిస్తుంది, పేరుకుపోతూ ఉంటుంది. దీన్నే మనము చవుడు లేదా పాల చవుడు అని అంటాం. అయితే ఈ భూములను బాగు చేసుకోవడానికి నీటి పారుదల సౌకర్యం మాత్రం ఉండాలి తప్పనిసరిగా. దీనికి గాను మనకి ఏంటంటే జిప్సం అనేది ఎక్కువగా ఉపయోగపడుతుంది. దీన్ని కూడా భూసార పరీక్ష చేసుకొని ఎంత పరిమాణంలో మనము జిప్సం అంటే ఈ కాల్షియం అనేది మనం ఎంత అందించాలి అనేది ఇక్కడ లెక్క కట్టాలి. అయితే దీనికి గాను రెక్కనాగిలితో లోతైనటువంటి దుక్కు చేసుకొని భూసార పరీక్ష అనుసరించి ఇంచుమించుగా మనకి మంచి నాణ్యత కలిగినటువంటి జిప్సం అయితే ఒక హెక్టార్కి 800 నుంచి 900 కేజీల వరకు కూడా అవసరం ఉంటుంది. ఆ పరిమాణంలో ఈ జిప్సం అనేది పొలమంతా బాగా వెదజల్లుకొని ఆ తర్వాత 2-3 సార్లు బాగా కలీదున్ని ఒక 5-6 సెంటీమీటర్లు నిలిచేటట్టుగా నీరు అనేది ఏంటంటే ఆ మడిలో నిలవ కట్టాలి. 4-5 రోజులు ఆ నీటిని అలాగే నిలవ ఉంచి భూమితో రసాయన చర్య జరిగిన తర్వాత పైన ఆ నీటి తాలూకు రంగు కూడా మనకి మారినట్టుగా మనకు కనిపిస్తుంది. ఆ నీటిని అంతటిని కూడా మనకి మురుగు కాలువల ద్వారా నిర్జీవమైనటువంటి ప్రదేశాల్లోకి ఈ నీటిని కానీ మనం మళ్లించినట్లయితే మన భూమి అనేది బాగుపడుతుంది. అలాంటి భూముల్లో మళ్ళీ తిరిగి మళ్ళీ అందులో కూడా పచ్చి రొట్టె ఎరువులు వేసుకొని అలాగే పశువుల గత్నం కూడా వేసుకొని ఈ ఉప్పును తట్టుకునేటటువంటి పంటలు వరి పంట కానీ అలాగే ఇతర కొన్ని పంటలు ఉన్నాయి అలాంటివన్నీ కూడా వేసుకొని ఒక 5 సంవత్సరాల వరకు ఈ విధంగా పదే పదే చేయటం వలన ఆ భూమిలో ఈ లవణాల తాలూకా సాంద్రత బాగా తగ్గి ఆ భూమిలో కూడా అన్ని పంటలు పండించడానికి అది ఉపయోగపడుతుంది. తద్వారా రైతుకి చాలా లాభదాయకంగా ఉంటుంది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సాగయ్యే తోటల్లో మామిడి తర్వాతి స్థానం ఆక్రమించింది చీని నిమ్మ. ఏటికేడాది ఈ తోటల విస్తీర్ణం పెరుగుతోంది కూడా. ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు, కడప, గుంటూరు జిల్లాల్లోనూ, తెలంగాణలోని ఉమ్మడి నల్గొండ, మహబూబ్నగర్ జిల్లాల్లో చీని తోటలున్నాయి. విటమిన్ సి అధికంగా లభ్యమయ్యే చీని నిమ్మను సాధారణ అవసరాలకు జ్యూస్ల తయారీకే కాకుండా ఈ కాయల నుంచి పెక్టిన్, నిమ్మ ఉప్పు, నిమ్మ ఎసెన్స్ మొదలైన ఉప ఉత్పత్తులను కూడా తయారు చేస్తారు. ప్రస్తుతం ఉన్న అధిక ఎండలకు, వడగాడులకు చీని నిమ్మ చెట్లు, ముఖ్యంగా లేత మొక్కలు, కాపునిచ్చే చెట్లు పలు రకాల సమస్యలను ఎదుర్కొంటున్నాయి. వేడి గాలులకు చెట్లు త్వరగా బెట్టకు గురవుతాయి, దీంతో త్వరగా వేరుకుళ్ళు బారిన పడతాయి. సాధారణంగానే చీని నిమ్మ తోటలకు నీటి అవసరం ఎక్కువ. ఎండాకాలంలో నీటి అవసరం మరింత పెరుగుతుంది. పెట్టిన నీరు ఆవిరి రూపంలో కొంత వృధాగా పోతోంది, మరికొంత నేలలోకి ఇంకిపోతుంది. నీటిని డ్రిప్లో అందించినప్పటికీ తేమను పట్టి ఉంచేందుకు మల్చింగ్ వంటి చర్యలకు ప్రాధాన్యం ఇవ్వాలి, లేదంటే చెట్లు చనిపోయే ప్రమాదం ఉంది. వేసవిలో చీని నిమ్మ తోటల్లో తేమ సంరక్షణకు ఎలాంటి చర్యలు చేపట్టాలో వివరిస్తున్నారు నెల్లూరు ఉద్యాన సహాయ సంచాలకులు కె. ప్రదీప్ కుమార్. నిమ్మ తోటలో ప్రధానంగా కొన్ని సూచనలు పాటించాలి. ఈ నీటి ఎద్దని తట్టుకోవాలంటే ఖచ్చితంగా క్రమంగా నీటి తడులు ఇచ్చుకోవాలి. ఈ నీటి తడులతో పాటు ఈ పాదులో మనము నీటి తడిని ఉంచుకోవాలంటే కొన్ని సూచనలు పాటించాలి. దీనికిగాను మల్చింగ్, ఈ మధ్యకాలంలో మల్చింగు 2 విధాలుగా వాడుతున్నాము. ఒకటి పేపర్ మల్చింగ్ అంటారు, ఈ పేపర్ మల్చింగ్ మార్కెట్లో దొరుకుతుంది. ఈ పేపర్ మల్చింగ్ని మనము వాడుకోవటం వల్ల మనం ఇచ్చిన నీటిని ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోవచ్చు. అలాగే ఈ పేపర్ మల్చింగే కాకుండా రైతులు సులభంగా మనకు దొరికేటటువంటి ఇది వరి పొట్టు కానీ లేకుంటే వేరుశనగ పొట్టు కానీ కూడా మనం పాదుల్లో వేసుకోవటం వల్ల ఎప్పుడైతే మనం నీళ్లు పెడతామో ఈ నీటి తడిని ఎక్కువ రోజులు ఉంచుకునేదానికి అవకాశం ఉంది. ఈ యొక్క వరి పొట్టు, వేరుశనగ పొట్టు వాడటం వల్ల మనకు ఆరోగ్యానికి మనీరు కూడా తయారవటం జరుగుతుంది. దీనివల్ల కూడా మనకు నిమ్మ తోటల్లో మనం కాపు నిలుపుకునేదానికి అవకాశం ఉంది. మరీ సివియర్గా కానీ మనకు నీటి ఎద్దడి కానీ ఎదుర్కొంటే 1% యూరియా స్ప్రే చేసుకోవటం వల్ల చెట్లను కాపాడుకోవచ్చు. ఈ మధ్యకాలంలో ఫారం ఫండ్స్ కూడా ఎంకరేజ్ చేస్తున్నాము. ఎప్పుడైతే నీళ్లు మనకు షార్టేజ్ ఉంటుందో దాని కొరకు మనం ఫారం ఫండ్స్ తోటలోనే తవ్వుకోవటం వల్ల మనకు నీళ్లు ఎప్పుడైతే దొరుకుతాయో అప్పుడు ఈ ఫారం ఫండ్ నిండుగా నీళ్లు నిల్వ ఉంచుకొని మనకు నీటి ఎద్దడి ఏర్పడినప్పుడు ఈ యొక్క ఫారం ఫండ్ నుంచి ఈ యొక్క నిమ్మ తోటలు పెట్టుకోవటం వల్ల మనం నీ యొక్క కాపాడుకోవచ్చు. చెట్లను కూడా మనము జాగ్రత్తగా ఉంచుకోవచ్చు. అలాగే కొత్తగా జీబా అనే అది స్టార్చ్ పదార్థం వచ్చింది, దీన్ని కూడా చెట్టుకి వాడుకోవటం వల్ల
ఇది జీబా అనేది మన నీటిని 400 times ఇది పీల్చుకొని క్రమేపీ ఈ చెట్టుకి అందజేస్తుంది. ప్రభుత్వ తరపున ఈ యొక్క జీబా అనేది ఎంకరేజ్ చేసి పాదుల్లో వేసుకునేకి రైతులను బాగా మనం అవేర్నెస్ తీసుకొచ్చాము. అలాగే ఈ ఫారం ప్లాంట్స్ కూడా మనం 50% సబ్సిడీతోటే రైతులకి అందజేయటం జరుగుతుంది. ప్రతి ఒక్కరు రైతులు ఈ యొక్క జీబాను కానీ ఫారం ప్లాంట్స్ ఉపయోగించుకోవటం కానీ యూరియా స్ప్రేయింగ్ కానీ అలాగే క్రమ పద్ధతిలో నీటి తడులు చేసుకోవటం వల్ల మనం ఈ యొక్క పంటను కాపాడుకోవచ్చు. అన్నదాత టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించి రైతులు అడిగిన ప్రశ్నలకు దృశ్యరూపం మీకోసం. కాకరలో పూత వస్తుంది కాని దిగుబడి తక్కువగా ఉంటోంది. వచ్చిన కాయలు వంకర్లు తిరిగిపోతున్నాయి. ఈ సమస్యను ఎలా సరిచేయాలి తెలియచేయండి అని అడుగుతున్నారు మెదక్ జిల్లా రామాయపేట నుంచి సౌరిరాజు. వేసవిలో కనుక కాకర సాగు చేస్తున్నప్పుడు మనకు బాగా కనిపించే సమస్య ఏంటంటే మగ పుష్పాలు ఎక్కువగా అయిపోయి ఆడపుష్పాలు తగ్గిపోవటం వల్ల మనకి ఎక్కువగా దిగుబడి తగ్గడానికి అవకాశం ఉంటుంది. దీనికోసం అని చెప్పేసి మనము సైకోసిల్ అనే మందుని మనము ఒకసారి కనుక మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఆడపుష్పాలను ఎక్కువగా పెంపొందించి ఎక్కువ దిగుబడి పొందే అవకాశం ఉంటుందన్నమాట. మనకు ముఖ్యంగా దీంట్లో పండు ఈగ అనేది చాలా కాకరని నష్టపరుస్తున్న విషయం మనం ముఖ్యంగా గమనించాలి. వారానికి 2 సార్లు వేప కషాయాన్ని కనుక 5 ml 1 లీటర్ నీటిలో కనుక కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే మనము ఈ పండు ఈగని ఎక్కువగా నివారించుకోవచ్చు. అదేవిధంగా మనకి కాయ మీద కనుక పండు ఈగ వచ్చి కనిపించినప్పుడైతే మలాతియాను లేదంటే రోగార్ అనే మందుల్ని 3 ml 1 లీటర్ నీటిలో కనుక కలుపుకొని పిచికారీ చేసుకుంటే మనం ఈ పండు ఈగను సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అయితే రైతు సోదరులు ముఖ్యంగా గమనించవలసింది ఈ రసాయన ఎరువులను పిచికారీ చేసేటప్పుడు కాయలు కోసిన తర్వాత మాత్రమే పిచికారీ చేయవలసి ఉంటుంది. ఎందుకంటే ఒకసారి మనము పిచికారీ చేసిన తర్వాత కనుక కాయలు కోసినట్లయితే రసాయన మందుల యొక్క అవశేషాలు కాయల మీద ఉండటం వల్ల మన శరీరానికి హాని కలిగించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏ కూరగాయల పంటలైనా కానీ మనం హార్వెస్టింగ్ చేసిన తర్వాతనే మందుల్ని పిచికారీ చేయవలసి ఉంటుంది అన్నమాట. తెలుగు రాష్ట్రాల్లో సాగు రంగపు తీరుతెన్నులు విశేషాలను ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. ఉల్లి సాగుకు పెట్టింది పేరు కర్నూలు జిల్లా. జిల్లాలో దాదాపు 30,000 hectares ఉల్లి పంట సాగులో ఉంది. ముఖ్యంగా పశ్చిమ ప్రాంతంలోని కోసిగి, పెద్ద కడబూరు, గోనెగండ్ల, ఎమ్మిగనూరు, నందవరం, ఆస్పరి, పత్తికొండ, కౌతాళం మండలాల్లో ఉల్లి అధికంగా సాగవుతుంది. అయితే ఉల్లి విత్తనం సాగుకు మాత్రం కోసిగి మండలం పెట్టింది పేరు. గత కొన్నేళ్లుగా ఇక్కడి రైతులు ఉల్లిని విత్తనం కోసం పండిస్తున్నారు. విత్తనాన్ని బయట కొనుగోలు చేసి సాగు చేస్తే పంటలో నాణ్యత లోపించడం, పంటకాలం వృధా అవడం వంటి కష్టనష్టాలు అనుభవమైన పరిస్థితుల్లో రైతులే సొంతంగా విత్తనోత్పత్తి చేసుకుంటున్నారు. తమ పంటకు అవసరమైన విత్తనాన్ని తామే పండించుకుంటున్నారు. తమ అవసరాలు పోను మిగిలిన విత్తనాన్ని తోటి రైతులకు విక్రయిస్తున్నారు. మాకు నీళ్లు ఉన్నాయి కాబట్టి ఉల్లిగడ్డ ప్రధాన పంటగా మేము వేసుకుంటూ ఉంటాము. మా ఇత్తనం అయితే మాకు బాగుంటుంది అని చెప్పేసి విత్తనాలు తయారు చేసుకుని మేమే పంట పండించుకుంటాము. ఒక 1/4 ఎకరా విత్తనాలు గడ్డలు వేసుకుని విత్తనం తయారు చేసుకున్నాను. నేను మా బంధువులకి మా వాళ్ళకే ఇస్తుంటాము. ఒకళ్ళు ఎక్కువైతే పక్కల రైతులు ఎవరైనా అడిగితే వాళ్ళకి ఇస్తుంటాను. బయట తీసుకుంటే మనకు గ్యారెంటీ ఉండదు సార్. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చింటావు ఏమనేది మనకు తెలియదు సార్. అది మనమే తయారు చేసుకుని ఉంటే మనకి బాగొస్తుంది, సైజు గడ్డ ఉంటుంది అనే నమ్మకంతోన విత్తనాలు మేమే తయారు చేసుకుంటాం. మేము ఎక్కువగా ఉల్లిగడ్డలు సాగు చేసుకుంటాము. మొత్తం విత్తనాలు మేమే సొంతంగా మంచి గడ్డలు పండించి ఆ దాంట్లో ఉండే నాణ్యమైన గడ్డలు ఏరుకొని విత్తనాలు సొంతంగా తయారు చేసుకుంటాము. ఆ సొంతంగా తయారు చేసే విత్తనాలు మా పంటకి వాడుకుంటాము. మిగిలితే ఎక్కువని బయట చుట్టుపక్కల అమ్ముకుంటాం. మనం సొంతం తయారు చేసినాం కాబట్టి మాకు పూర్తి నమ్మకం. బయట అవి ఇవి కల్తీలు ఉంటే మరి సంవత్సరం పంట వేస్ట్ అవుతుంది, పెట్టుబడి వేస్ట్ అవుతుంది. కాబట్టి మేము బయట విత్తనాలకు ఎక్కువ ఆశించాము. ఈ నాణ్యమైన విత్తనం తయారు చేసుకోవడం మా మండలం అంతా అలవాటే. ఇక్కడ పండించే ఉల్లి విత్తనానికి చుట్టుపక్కల మంచి డిమాండ్ ఉంది. విత్తనం నాణ్యంగా ఉండటం, మంచి దిగుబడులు రావడంతో అనంతపురం, మహబూబ్ నగర్, కర్ణాటక నుంచి రైతులు వచ్చి విత్తనాన్ని తీసుకెళ్తుంటారు.
కొంతమంది రైతులు విత్తనంతో పాటు నారు పెంచి విక్రయిస్తుంటారు. మిగతా పంటలపై పెద్దగా అనుభవం లేకపోవడం, ఉల్లి నుంచి మంచి నికరాదాయం వస్తుండటంతో రైతులు గత కొన్నేళ్లుగా విత్తనోత్పత్తి దిశగా ముందడుగు వేశారు. పండిస్తుంటాం సార్, మా చేనకాయ ఇత్తనాలు తీసుకుని మిగతా అమ్ముకుంటాము, నారు పోసుకుంటాము, నారు ఎక్కువ అయితే అమ్మేస్తాం రైతులకి. క్వాలిటీ ఏర్కొని మంచి మంచి గడ్డలు తీసుకుని కొట్టుకుంటాము. ఎకరాకి 250 అంటే వస్తాయి. నేను గత 30 సంవత్సరాల నుంచి కూడా ఉల్లిగడ్డలు పండిస్తున్నాను. తర్వాత ఉల్లి విత్తనోత్పత్తి కూడా తయారు చేస్తున్నాను. ప్రతి రైతు కూడా పండించుకుంటే క్వాలిటీ గ్యారంటీ ఉంటుంది, నాణ్యమైన సరుకు కూడా ఉంటుంది. మిగతా రైతులు కూడా ఉల్లి నారును కూడా అమ్ముకోవచ్చు. ఇంకొకటి, వేరే పంటలు ఎన్ని రకాలు వేసినా కూడా ఉల్లి విత్తనాల్లో మాత్రము దాదాపు 200 నుంచి 300 చీరలు వస్తాయి. 1000 రూపాయలు చీర పోయినా, 1 లక్ష రూపాయలు ఖర్చు పోయినా మాక్సిమంగా 1 లక్ష రూపాయల నుంచి 1.5 లక్ష రూపాయలు ఆదాయం వచ్చే దానికోసము నేను గత 20-30 సంవత్సరాల నుంచి కూడా ఉల్లి విత్తనాలను చేపట్టి నాణ్యమైన దిగుబడులను సాధిస్తున్నాను సార్. సాగులో ఇక్కడి రైతులు పాటిస్తున్న నాణ్యతా ప్రమాణాలతో కోసిగి మండలం ఉల్లి విత్తనోత్పత్తికి పేరు గడించింది. తోటి రైతులకు నాణ్యమైన విత్తనం, విత్తనోత్పత్తి రైతుకు నమ్మకమైన ఆదాయం సొంతమవుతోంది. బొప్పాయి నుంచి లాభాల ఫలాలు పొందుతున్నాడు అనంతపురం జిల్లా మడకశిర మండలం హరేసముద్రం గ్రామానికి చెందిన రైతు అశ్వర్ధనారాయణ. సంప్రదాయ పంటల సాగు నష్టాలమయంగా మారిన పరిస్థితుల్లో ఉద్యాన పంటల దిశగా అడుగులు వేశారు. తండ్రి తమ్ముడి సహకారంతో తనకున్న 10 ఎకరాల పొలంలో గతేడాది 3 ఎకరాల్లో పుచ్చను సేంద్రియ విధానంలో సాగు చేసి మంచి దిగుబడులు సాధించారు. పుచ్చ తీసిన అనంతరం బొప్పాయిని సాగు చేశాడు. కర్ణాటక ప్రాంతం నుంచి మొక్కలను తెచ్చి నాటుకున్నారు. మొక్కల మధ్య ఎటు చూసినా 7 అడుగుల దూరం ఉండేలా 3 ఎకరాలకు కలిపి 2500 మొక్కలను నాటుకున్నారు. పంట సాగు చేసింది మొదలు మొక్కలకు సేంద్రియ ఎరువులనే అందిస్తున్నారు. పొలంలో 2 బోర్లను తవ్వి డ్రిప్ ఏర్పాటు చేసుకుని నీటిని ఎరువులను అందిస్తున్నారు. బొప్పాయి నాటిన 8 నెలలకు మొదటి కోత అందివచ్చింది. ప్రస్తుతం 3వ కోత చేస్తున్నట్లు రైతు చెబుతున్నాడు. ఈ కోతతో పెట్టిన పెట్టుబడులు వెనక్కి వచ్చాయని, మున్ముందు వచ్చే కోతలతో లాభాలు మిగులుతాయని రైతు సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. మొత్తం 10 ఎకరాల ఒక ప్లాట్ ఉంది, అందులో 2 బోర్లు వేసినాము. హార్టికల్చర్ వైపు మొగ్గు చూపడం జరిగింది. మొదటిసారిగా మేము వాటర్ మిలన్ 3 ఎకరాల్లో వేయడం జరిగింది. మొట్టమొదటిసారిగా సేంద్రియ పద్ధతిలో అప్పుడు సాగు చేయడం జరిగింది. ఏదైతే పుచ్చకాయకి మేము ఎరువులు తోలినామో, ఈ ఆవు పేడ, మళ్ళీ కోళ్ల ఎరువు, ఆ ఎరువుతోనే మేము 7x7 పొప్పాయ మొక్కలను నాటడం జరిగింది. సేంద్రియ పద్ధతిలో ఎరువులు డ్రిప్ ద్వారా ఎరువులు ఇవ్వడం జరిగింది. ఒక మొక్కకు 17 రూపాయలతో కొనడం జరిగింది. తిరిగి మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడ రవాణా ఖర్చు దగ్గర అదొక 6000 రూపాయలు కావడం జరిగింది. మొత్తం చేరి 50000 రూపాయలు మొక్కలు తీసుకురావడానికే జరిగింది. 4 నెలల తర్వాత పూత వేయడం జరిగింది. కాండం బాగా బలసాలనే ఉద్దేశంతో పువ్వ పిందిను పీకేసి 6 నెలలకు వచ్చే విధంగా మేము చేసినాము. 8వ నెలలో సుమారుగా 5 టన్నులు మొదటి కటింగ్ వచ్చింది. మొదటి కటింగ్లో సుమారుగా 80000 రూపాయలు రావడం జరిగింది. 2వ కటింగ్ గాను 8 టన్నుల దిగుబడి వచ్చింది. ఇప్పుడు 3వ కటింగ్ జరుగుతూ ఉంది. 3వ కటింగ్ గాను 12 టన్నుల నుంచి 15 టన్నుల వరకు రావచ్చని మేమైతే అంచనా వేస్తున్నాము. ఇప్పుడు 18 రూపాయలతో ఇప్పుడు 1 కేజీతో ఇస్తున్నాము. అంటే సుమారుగా ఇప్పటికే నేను పెట్టినటువంటి పెట్టుబడి రావడం జరిగింది ఈ కటింగ్ తో. బొప్పాయి ఇద్దరు కలిసి బొప్పాయి సార్, నా శాతం నేను చేస్తాను. ఆయన కరెంట్లో ఉంటే అంత లాభం వచ్చేది, కరెంట్ గురించి అంత రేట్ డౌన్ అయిపోయి సార్. అయినా పర్వాలేదు సార్, పంట బాగుంది. మేము బొప్పాయి పెట్టినాము, ఇప్పుడేమో పర్వాలేదు, పంట బాగానే వచ్చింది మాకు. ఈ కరెంట్ రాకుంటే ఇంకో మాకు కొంచెం లాభం వచ్చేది. మాకు సేంద్రియల ద్వారా పంట బాగా తీస్తున్నాం మేము. కిలో బొప్పాయిని 16 నుంచి 18 రూపాయల మధ్య విక్రయం చేస్తున్నట్లు రైతు చెబుతున్నారు. పంటను పొరుగు రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నామని, కరోనాతో కొంత ఇబ్బందులు ఎదురవుతున్నప్పటికీ ఆదాయం పరంగా బొప్పాయి సాగు కలిసి వచ్చిందని రైతు సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. వ్యవసాయ వెలుగుల అన్నదాతలో తిరిగి రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పనిదినాల్లో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని ఈటీవీ విన్ మొబైల్ యాప్లోనూ వీక్షించండి.